నాకు తెలుసు మీరు 5:00కి వచ్చిండ్రు 7:30 అవుతుంది ఇంటికడ బర్రే ఉండే దుడ్డే ఉండే పిల్లలు ఉండే అన్నం వండుకోవాలి తినాలి చలి పెడుతుంది ఇక నడిమిట్ల ఎక్కువ పంచాయతీ మెంబెట 5 నిమిషాలు అడగొడతా గౌరవనీయులు ఈశ్వరన్న గారు మీ అందరికీ మీరందరూ నచ్చిన మెచ్చిన నాయకుడు నాకు అత్యంత ఆత్మీయుడు మా అన్న కొప్పుల ఈశ్వరన్న గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు వెంకటేష్ నేత గారు మన పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు మన జెడ్పీ చైర్మన్ యంగ్ బాయ్ పుట్ట మధు గారు ఇకపోతే వేదిక మీద ఉన్న గౌరవ ఎంపీపీలు జెడ్పీటీసీలు సీనియర్ నాయకులు పేర్లు చెప్తే టైం ఖరాబ్ అయ్యిందని చెప్తలేను అందరికీ ముఖ్యంగా మా ధర్మారం నందిమేడారం మండల గ్రామ ప్రజలకు జర్నలిస్ట్ సోదరులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఈ నందిమేడారం ఊరుతోని నందిమేడారం గ్రామంతోని ధర్మారం మండలంతోని నాకు బాగా అభినాభావ సంబంధం ఉంది పోయిన 5 ఏళ్ళు నీళ్ళ మంత్రిగా ఈ నందిమేడారానికి ఒక 50 సార్లు వచ్చుంటా ఈ ధర్మారం మండలానికి ఒక 10 సార్లు వచ్చుంటా ఈశ్వరన్నకు చెప్పి కొన్నిసార్లు వచ్చినా చెప్పక కొన్నిసార్లు వచ్చినా పొద్దుందా కొన్నిసార్లు వచ్చినా చీకట్ల కొన్నిసార్లు వచ్చినా తిరిగి తిరిగి కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసినామంటే ఈ నందిమేడారం ధర్మారం మా కొప్పుల ఈశ్వరన్న సహకారంతోనే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయింది సో మీకు ఆనాడు పెద్ద మనసుతో సహకరించిన మీకు నేను మరొక్కసారి శిరసు వంచి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా ఇక గా ప్రేమతోనే కడుపులగా ప్రేమ ఉన్నది మీ మీద గా ప్రేమతోనే ఇలా ఆరోగ్య శాఖ మంత్రిగా ఈశ్వరన్న కోరిక మేరకు 30 పడకల ఆసుపత్రికి ఇవాళ ఇక్కడ కొబ్బరికాయ కొట్టినాం ఆగబిడ్డ జర ఒక 5 నిమిషం లేట్ అవుతుంది వాళ్ళందరూ తిప్పలు పెడుతుంది అయితే 7.5 కోట్ల రూపాయలతోని ఇవాళ నందిమేడారంలో 30 పడకల ఆసుపత్రి ఇచ్చినాం నిజంగా ఇది సాధ్యమా గింత చిన్న ఊర్లో 7.5 కోట్లతో 30 పడకల ఆసుపత్రి వచ్చిందంటే ఆనాటి మీ త్యాగం ఆనాటి మీ సహకారం ఈరోజు ఈ కార్యక్రమం చేయించింది అని చెప్పి మనవి చేస్తా ఉన్నా ముఖ్యంగా మురళీధరరావు గారిని కూడా గుర్తు చేసుకోవాలి వాళ్ళు కూడా మంచి విలువైనటువంటి స్థలం ఆసుపత్రి కోసం మా స్వంత భూమిని ఇస్తామని చెప్పి జస్టిస్ నవీన్ రావు గారు నరసింగరావు గారు వారి కుమారులు ముందుకొచ్చి 6 ఎకరాల స్థలాన్ని ఇచ్చినందుకు వారికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మరి మా ఈశ్వరన్న మేడారం కాన్సెన్సీ ఉండే పేరు పోయినందుకు కనీసం ఈడొక ఆసుపత్రి రావాలి ఇక్కడ ఒక కోర్టు రావాలి అని మా ఈశ్వరన్న పట్టుబట్టి మేడారం గ్రామం యొక్క గౌరవాన్ని ప్రతిష్టను నిలిపేటువంటి ప్రయత్నం చేసినారు సో ఈ ఆసుపత్రి తొందరలోనే కట్టి మంచి డాక్టర్లను పెట్టి అన్ని పరికరాలు పెట్టి డెలివరీలు అయినా సరే అత్యవసర సేవలైనా సరే అన్ని రకాల డాక్టర్లతోని మీకు ఒక 6-7 నెలల లోపనే ఈ దవాఖాన కట్టి మీ అందరికీ సేవలు అందిస్తామని చెప్పి మనవి చేస్తా ఉన్నా ఇకపోతే మా వైద్య ఆరోగ్య శాఖ మా చెల్లెళ్ళు ఆశాలు కానీ ఏఎన్ఎంలు కానీ చాలామంది కనబడతా ఉన్నారు వాళ్ళు కూడా రాత్రింబవళ్ళు మొన్న కరోనాలో కష్టపడ్డారు కరోనా వచ్చినప్పుడు మీ అందరికీ సేవలు చేసి ధైర్యం ఇచ్చి ఇంటింటికి వచ్చి మీకు కరోనా టీకాలు వేసి ఇవాళ మిమ్మల్ని కాపాడినటువంటి మా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా మరి మిత్రులారా ఇవాళ ఏమైపోయింది తెలంగాణలో వ్యవసాయం మీకు తెలివంది కాదు ఎంత పంట పండుతుంది కరీంనగర్ల ఏటు చూసినా వానకాలం పంట యాసంగి పంట ధాన్యం ఎంత పండుతుందంటే భూమికి బరువు ఎంత పంట పండుతున్నది తెలంగాణ వచ్చినాడు మొదటి సంవత్సరం 68 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండితే పోయిన సంవత్సరం 2.49 కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు పండినాయి ఎక్కడ 68 లక్షలు ఎక్కడ 2.49 కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు అంటే ఉట్టినే పండినాయా ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు కడితే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తే మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగా చేస్తే రైతు బంధు కింద 65,000 కోట్ల రూపాయలు రైతులకు పెట్టుబడి సాయం చేస్తే బారు కాడ బాయి కాడ 24 గంటలు మోటార్లు కాలకుండా ట్రాన్స్ఫార్మర్లు కాలకుండా ఉచిత కరెంట్ ఇస్తే
పండిన పంట పక్కాగా ప్రభుత్వం కొంటున్నది గనక ఇవాళ ఇంత పంట పండుతున్నది. ఉటికినే పండి నాది. ఆనాడు కరెంటు అంటే ఉచిత కరెంటు అంటే ఉత్త కరెంటు చేసిండ్రు. దొంగరాత్రి కరెంటు, కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు. ఆనాడు బిల్లు కట్టుమన్నారు నీటి తీరువ. ఆ ఎస్ఆర్ఎస్పి కాలువల్లో వచ్చే నీళ్లు ఒక్క తడో రెండు తడో కానీ ముక్కు పిండి నీటి తీరువ వసూలు చేసిండ్రు. ఇలా కేసీఆర్ గారు నీటి తీరువ రద్దు చేసిండ్రు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పొలం వాకిట్లో నీళ్లిస్తున్న ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈరోజు బోరు బాయిల కాడ మీటర్లు లేకుండా ఇవాళ నాణ్యమైన కరెంట్ ఇస్తున్న ప్రభుత్వం భారతదేశంలో ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, కేసీఆర్ గారి ప్రభుత్వం. ఈ దేశంలో ఎక్కడన్నా చూడండి, మహారాష్ట్రకు పోండి, కర్ణాటకకు పోండి, గుజరాత్కు పోండి, పక్కన ఛత్తీస్గఢ్ లో చూడండి, ఈ దేశంలో 24 గంటల ఉచిత కరెంట్ ఎక్కడన్నా వస్తుందంటే అది ఒకే ఒక్క తెలంగాణలో కేసీఆర్ గారి సర్కారులో వస్తా ఉంది. ఇవాళ రేపు నాకు నవ్వు వస్తుంది, తాపకొక్క పార్టీ వచ్చి రైతుల గురించి మాట్లాడతాడు. వీళ్ళు రైతుల గురించి మాట్లాడే హక్కు ఉన్నదా? ఒక ఆయన ఉన్నాడు వెనకడ వ్యవసాయం దండగా అన్నాడు. వ్యవసాయం దండగా, ఉచిత కరెంటు కావాలని హైదరాబాద్కు వస్తే బషీర్బాగ్ చౌరస్తాలో పిట్టల్లాగా రైతుల్ని కాల్చి చంపిన చంద్రబాబు నాయుడు కూడా నిన్నేళ్ళ ఖమ్మంకి వచ్చి రైతుల గురించి, వ్యవసాయం గురించి మాట్లాడుతున్నాడు. ఇక ఇంకో కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ ఉచిత కరెంట్ అంటే ఉత్త కరెంటు చేసింది. కాంగ్రెస్ జమానాలో మీకు తెలుసు, ఇదే ధర్మారంలో, వెల్కటూరులో, పెద్దపల్లిలో, ఈ ప్రాంతంలో ఎరువులు కావాలంటే పోలీస్ స్టేషన్ల ముందు లైన్లు కట్టుడు, కాలకృత్యాలు తీసుకోవాలంటేనో, టిఫిన్ చేయాలంటే చెప్పులు లైన్లో పెట్టి ఎరువు సంచులు కొనుక్కొనిచ్చిన ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా రైతుల గురించి మాట్లాడతారట. మీరు కరెంట్ ఇచ్చిండ్రా, ఎరువులు ఇచ్చిండ్రా, గోడౌన్లు ఇచ్చిండ్రా, రైతు బంద్ ఇచ్చిండ్రా, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి ఎక్స్ గ్రేషియా ఇవ్వమంటే తిన్న దరగక ఆత్మహత్య చేసుకున్నారని రైతులను అవహేళన చేసిన ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా రైతుల గురించి మాట్లాడుతున్నారు. మీకు మాట్లాడే హక్కు ఉందా? మీ హయాంలో కరెంటు ఏ దొంగరాత్రి వచ్చే తెలియదా? షాకులు కొట్టి, తేళ్లు కొట్టి, పాములు కొట్టి, నక్సలైట్ల పేరు మీద ఎన్కౌంటర్లు చేసి రైతుల ఉసురు పోసుకున్నది ఈ కాంగ్రెస్ పార్టీ కాదు. వీళ్ళట ఇలా రైతుల గురించి మాట్లాడతారు. మందు సంచులు ఇయ్య తెలివి లేని కాంగ్రెస్ నాయకులు మీరా రైతుల గురించి మాట్లాడేదని నేను అడుగుతా ఉన్నా. ఇక బీజేపీ వాళ్ళు మాట్లాడతారు, వీళ్ళు మన పొలాల కాడ, మన పొలాల కాడ కళ్ళాలు కట్టండి అని మన కేసీఆర్ డబ్బులు ఇచ్చాడు. ఈ రోడ్ల మీద వడ్లెండ పోస్తే, మక్కలెండ పోస్తే తిప్పలవుతున్నది, యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఆ రోడ్ల మీద వడ్లెండ పోస్తే మోటార్ సైకిల్ మీకెళ్ళి జారిబడి కాలు చేతులు ఇరుగుతున్నాయి. కళ్ళాలు కట్టుకోండి అని మన కేసీఆర్ గారు డబ్బులు ఇస్తే ఈ ఢిల్లీలో ఉన్న బీజేపీ గవర్నమెంట్ కళ్ళాలు కట్టుడు తప్పు అంటున్నది. కళ్ళాల పైసలు 150 కోట్లు వాపస్ కట్టండి అంటున్నారు. ఇప్పుడు కళ్ళం కట్టకుండా బిల్లు ఎత్తితే తప్పు కానీ కళ్ళం కడితే తప్ప? ఇది ఎక్కడి కథను అర్థం కాదు బీజేపీ వాళ్ళది. నువ్వు కళ్ళం కట్టినవు కనుక తప్పు, పైసలు వాపస్ కట్టు అంటాడు. ఇది బీజేపీ వాళ్ళ చరిత్ర. అదే బీజేపీ ఏమంటదంటే, ఈ చేపలు బాగా పడతారు కదా ఏటో ఆ సముద్ర పొడ్డున, చేపలు ఎండబెట్టుకోవడానికి మాత్రం కళ్ళాలు కట్టాలట, ధాన్యం ఎండబెట్టడానికి మాత్రం కళ్ళాలు కడితే తప్పట. చేపలు ఎండబెట్టుకోవడానికి కళ్ళాలు కడితే ఒప్పు, వరి ధాన్యం ఎండబెట్టడానికి కళ్ళాలు కడితే తప్పనే బీజేపీ వాళ్ళకు ఈ రైతుల గురించి మాట్లాడే హక్కు ఉంటుందా? ఏమంటున్నారు బీజేపీ వాళ్ళు, మన బోరు బావి కాడనట మీటర్ పెట్టాలనట, మీ ఇంటికాడికి బిల్లు పంపాలనట. పంపమంటారా? పంపమంటారా? పంపలేదు అని ఇప్పుడు ఏం చేసిండ్రు, 30,000 కోట్ల రూపాయలు తెలంగాణకి ఇచ్చే పైసలు ఆగబట్టిండ్రు. 5 ఏండ్లు, ఏడాదికి 6,000 కోట్ల రూపాయలు వచ్చేది ఉండే మనకు. ఇప్పుడు 5 ఏండ్ల నుంచి వచ్చే పైసలు పోయిన ఏడాది 6,000 ఆగబట్టిండ్రు, ఈ ఏడాది 6,000 కోట్లు ఆపిండ్రు, 12,000 కోట్లు బాయ్. ఇంకా ముంగటికి ఇంకా 3 ఏండ్లు పోతాయి. ఈ డబ్బులు ఆపి ఇవాళ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తాం. మాకు లెటర్ వచ్చింది మా ఆర్థిక శాఖకు, ఏమని రాసిండ్రు, బోరు బాయిల కాడ మీటర్లు పెడతాం, గిన్ని రోజుల లోపల పెడతామని మీరు సంతకం పెట్టి పంపుండ్రి, మీకు పైసలు ఇస్తాం. పంపమంటారా మరి? ఇంకా పైసలు వచ్చినాయి అనుకో, ఇంక మరి ఫుల్ పని చేసుకోవచ్చు. చేయాలనా? మన కేసీఆర్ ఏమన్నాడో మీరు చూసిండ్రా టీవీలో? నా గొంతుల ప్రాణం ఉండంగా, కేసీఆర్ బతికుండంగా బోరు బాయి కాడ మీటర్ పెట్టా, మా రైతులకు బిల్లు పంపా అని చెప్పిండు.
అది కేసీఆర్ కు రైతుల మీద ఉన్న ప్రేమ. అదే మన పక్క రాష్ట్రాలు బోరుబాయిల కాడ మీటర్లు పెట్టిండ్రు, ఢిల్లీకి వెళ్ళి పైసలు తెచ్చుకున్నారు. కానీ కేసీఆర్ గారు ఒక పని తక్కువ చేసుకున్నా సరే, ఒక పూట అన్నం తక్కువ తిన్నా సరే, మా రైతుకు బిల్లు వంపలు, మా రైతులను తిప్పల పెట్టా అని చెప్పి రైతుల పక్షాన నిలబడ్డ నాయకుడు ఇలా కేసీఆర్ గారు అనేటువంటి మాట మీకు మనం చేస్తా ఉన్నా. ఇలా గా పార్టీలు కూడా రైతుల గురించి మాట్లాడతాయి. నల్ల చట్టాలు తెచ్చి 750 మంది రైతుల ఉసురు పోసుకొని చెంపలేసుకొని తప్పైందన్న బీజేపీ వాళ్ళు కూడా ఇలా రైతుల గురించి మాట్లాడతారు. కల్లాలు వద్దంటారు, బోరుబాయిల కాడ మీటర్లు పెట్టమంటారు, నల్ల చట్టాలు చేస్తారు. వీళ్ళు ఆ రైతుల గురించి మాట్లాడేది? దయచేసి రైతు సోదరులు ఆలోచించండి. ఒకడేమో మందు బస్తాలు చేతగావు, ఒకడేమో ఉచిత కరెంటు కాదంటాడు, ఇంకొకడేమో కరెంటు కావాలంటే కాల్చి చంపుతాడు, ఇంకొకడేమో వ్యవసాయం దండగా అంటాడు, ఇంకొకడేమో బోరుబాయిల కాడ మీటర్లు పెట్టమంటాడు. ఆ పార్టీలను నమ్మితే రైతుల బతుకులు తెల్లార్తాయా? ఇలా అసలైన రైతు నాయకుడు ఈ దేశంలో, అసలైన నేత రైతు బంధు ఎవరు ఉన్నారంటే అది కేసీఆర్ అనే విషయాన్ని ఇలా మనం మర్చిపోవద్దు. కేసీఆర్ లేకపోతే ఇలా వ్యవసాయం రైతులు బాగుపడదురా? ఎంత పంట పండిందే మొన్న? యాసంగి పంటలు వడ్లు కొనమంటే వాళ్ళు గుడ్లలో పెట్టారు. మాతో కాదు ఇంత పంట కొనుడు అన్నారు. నూకల్ బుక్కుమని మనని అవమానపరిచిండ్రు. కానీ ఢిల్లీ వాడు చేతులెత్తినా ఒక్క గింజ లేకుండా వడ్లు కొని 2 రోజుల్లో మీ అకౌంట్లలో పైసలు వేసినాం, 2-3 రోజుల్లో బ్యాంకుల్లో పైసలు వేసినాం, రైతును కాపాడుకునే ప్రయత్నం చేసినాం. ఈ విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నా. ఇంకో పెద్ద జోక్ చెప్పి నేను ముగిస్తా. జోక్ కాదు, నిజమే, కానీ వాళ్ళ మాటలు జోక్ లాగున్నాయి. మొన్న మన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి. మన కేసీఆర్ సార్ 81,000 ఉద్యోగాలు నింపాలని మాకు ఆదేశం ఇచ్చిండు. మొన్న కొత్త సంవత్సరం వస్తుంది, పిల్లలు చదువుకుంటారని వరుసగా 5 రోజులు నోటిఫికేషన్లు ఇచ్చినాం. గ్రూప్ 3 నోటిఫికేషన్, గ్రూప్ 2 నోటిఫికేషన్, గ్రూప్ 4లో 10,000 ఉద్యోగాలు, నర్సింగ్ ఉద్యోగాలు 7,000, డాక్టర్ల ఉద్యోగాలు 1,300, ఇట్లా వరుస పెట్టి 30-40,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తే బీజేపీ వాళ్ళు గుండెలు బాదుకుంటున్నారు. ఈ జిల్లాలో ఒక ఆయన ఉంటాడు, బండి సంజయ్ గారు. ఆయన అంటాడు, అరే గీతగనం ఉద్యోగాలు ఇస్తారా? గీతగనం నోటిఫికేషన్ ఇస్తే మా కార్యకర్తలు ఎట్లా దొరుకుతారు? మాకు ఆయనత కార్యకర్తలు లేకుండా పోతారు కదా. మీరు గిన్ని ఉద్యోగాలు ఇస్తారా? గిన్ని నోటిఫికేషన్లు ఇస్తారా? దీని వెనక ఏదో కుట్ర ఉన్నది అంటాడు. ఉద్యోగాలు ఇస్తే కూడా కుట్రనా? అంటే వాళ్ళకి కుట్ర ఏంటంటే ఆయన కడుపులు ఉన్నది బయటపడ్డది. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం బాగా ఉద్యోగాలు ఇస్తే మాకు ఇంత పిల్లలు దొరకరేమో. మేము ఆ పిల్లల్ని ఎగేసి, ఆ పిల్లల్ని రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందామనుకుంటే కేసీఆర్ అసెంబ్లీలో చెప్పిండు నిజంగానే నోటిఫికేషన్లు వస్తున్నాయి, ఉద్యోగాలు వస్తున్నాయని బీజేపీ వాళ్ళకు ఇక ఉండబట్టలేదు. ఎవడన్నా సంతోషపడాలి, ఇంకెన్ని ఉద్యోగాలు ఇవ్వనాలి, అరే ఇంకా కొన్ని ఇంకా 10,000 ఖాళీ ఉన్నాయి, గవి కూడా నింపుమనాలి. కానీ బీజేపీ వాళ్ళు ఏమంటారు, అబ్బాబ్బా గిన్ని ఇస్తారా? గిన్ని నోటిఫికేషన్లు ఇస్తే మాకెవరు దొరకాలి? మా కార్యకర్తలు ఎట్లా? ఇది ఒక నాయకుడు మాట్లాడతాడే, ఒక రాజకీయ పార్టీ మాట్లాడే మాటనా? రాజకీయ పార్టీ ఏమనాలి, అరే మంచిగానే ఇచ్చిరా ఉద్యోగాలు, ఇంకొక 10,000 ఇయ్యింది, ఇంకొక 5,000 ఇయ్యింది అని అడగాలి. అబ్బాబ్బా గిన్ని ఇస్తారు, బంజయ్యని అంటారు బీజేపీ వాళ్ళు. ఇవాళ తెలంగాణ ప్రజలకు ఈ బీజేపీ నీతి ఏందో జాతి ఏందో ఇవాళ అర్థమవుతావు. ఇదే బీజేపీ ఢిల్లీలో 18 లక్షల ఉద్యోగాలు ఖాళీ పెట్టింది, ఎల్ఐసిని అమ్ముతున్నారు, బిఎస్ఎన్ఎల్ని అమ్మజెప్పినారు, విశాఖ ఉక్కు నమ్మిండ్రు, ప్రభుత్వ రంగ కంపెనీలు అమ్ముతున్నారు, రైళ్లు అమ్ముతున్నారు, రైల్వే స్టేషన్లు అమ్ముతున్నారు, రైల్వే లైన్లను ప్రైవేట్ పరం చేసి ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతున్నారు. మన సింగరేణిని కూడా అమ్మజెప్తున్నారు. మొన్న రామగుండంకి వచ్చినాడు, ప్రధానమంత్రి గారే స్వయంగా చెప్పిండ్రు, ఇది మా చేతుల్లో లేదు, రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది, 51% వాటా ఉందని రామగుండంలో చెప్పిండ్రు. ఢిల్లీలో లోక్సభలో కేంద్ర గనుల మంత్రి ఏమంటుండంటే, 5 బొగ్గు బాయిలను మేము ప్రైవేటులకు అమ్ముతున్నాం అంటున్నారు. మరి ఇలా అమ్ముడామంటే ఏందన్నట్టు? సింగరేణి రేపు లాస్ కావాలి, సింగరేణి రేపు అమ్ముకోవాలి, సింగరేణిలో ఉన్న ఉద్యోగాలు ఊడిపోవాలనా? ఇదా మీ నీతి? నిజంగా సింగరేణి మీద మీకు ప్రేమ ఉంటే ఆ బొగ్గు బాయిలను ప్రైవేట్ పరం చేయడం కాదు, ఆ బొగ్గు బాయిలను సింగరేణికే ఇవ్వండి, ఇంకో 50,000 మంది మా పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చుకుంటాం. అంటే మీ మాటలు వేరు, గల్లీలో మాట్లాడే మాటలు వేరు, ఢిల్లీలో చెప్పే మాటలు వేరు. గల్లీలోనేమో మీరు ఓట్ల కోసం మాట్లాడతారు, ఢిల్లీలోనేమో మీ నిజస్వరూపం బయటపడుతుంది.
ఈ విషయాలన్నీ కూడా దయచేసి మీరు ఆలోచించండి. ఇలా టిఆర్ఎస్ పార్టీ అంటే మాకు ఓట్ల రాజకీయం ఉండదు, బీఆర్ఎస్ కు తెలంగాణ ప్రజలకు ఉన్నది పేగు బంధం. ఎందుకంటే రానే రాదు కానే కాదన్న తెలంగాణను పేగులు దగ్గరగా కొట్లాడి తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్. ఇలా కేసీఆర్ కు తెలంగాణ ప్రజల మధ్య ఉన్నది పేగు బంధం. కేసీఆర్ కు తెలంగాణ ప్రజల మీద ఉన్న ప్రేమ తల్లి ప్రేమ, కానీ బీజేపీ వాళ్ళది సవతి తల్లి ప్రేమ, బీజేపీ వాళ్ళది ఓట్ల ప్రేమ. కానీ కేసీఆర్ మనం అడిగినామా తల్లి, ఆడవిళ్ళ పెళ్లికి 100,000 రూపాయలు ఇవ్వని ఏ తల్లి అన్న దరఖాస్తు పెట్టిందా? ఓట్ల కోసం చెప్పినామా? ఓట్ల కోసం చెప్పకపోయినా ఆడపిల్ల పెళ్లికి 100,000 రూపాయలు ఇచ్చిన నాయకుడు కేసీఆర్ అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఓట్ల కోసం చెప్పకపోయినా ప్రతి ఇంటికి నల్లా పెట్టి మిషన్ భగీరథ ద్వారా మా అక్క చెల్లెళ్ళ మంచినీళ్ళ కష్టాలు తీర్చిన నాయకుడు కేసీఆరా కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఓట్ల కోసం మాట ఇవ్వకపోయినా మా ఆడబిడ్డ కాన్పు కోసం పోతే కేసీఆర్ కిట్ ఇచ్చి కడుపు నిండా అన్నం పెట్టి ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లను ఇంటి దగ్గర దించిన నాయకుడు కేసీఆరా కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఇవన్నీ ఏమైనా ఓట్ల కోసం చెప్పినామా? మా మేనిఫెస్టోలో పెట్టినామా? మేనిఫెస్టోలో పెట్టకపోయినా కేసీఆర్ కిట్ వచ్చింది, కళ్యాణ లక్ష్మి వచ్చింది, మిషన్ భగీరథ వచ్చింది, ఆడపిల్లలు చదువుకోవడానికి 78 రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు వచ్చినాయి, ఆడపిల్లలు చదువుకోవడానికి 400 రెసిడెన్షియల్ స్కూళ్లు పెట్టిండు మన కేసీఆర్. అంటే ఇలా ఆడబిడ్డల మీద కేసీఆర్ కున్న ప్రేమ ఏందో మా అక్క చెల్లెలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇది మా ప్రేమ, ఇలా ఒక తల్లి ప్రేమ ఉంటుంది కేసీఆర్ కు. ఎవరు ఏ వర్గం ఏ కులం ఏ గ్రామం ఏ జిల్లా అని చూడకుండా పేదలందరూ నా ఆత్మ బంధువులు, పేదలే నా ఆత్మ బంధువులని ఇలా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది, పేదల కోసం పనిచేస్తుంది, పేదల పక్షాన నిలబడుతుంది. ఇలా కరోనా వచ్చినా ప్రజల్ని కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాం, నెలకు 10 కిలోల బియ్యం ఇచ్చి 2,000 పెన్షన్ ఇచ్చి మా అవ్వా తాతలను కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాం, కన్న కొడుకులు చూడకపోయినా 2,000 పెన్షను 10 కిలోల బియ్యం ఇచ్చినాక మా అవ్వ ధైర్యంగా బతకగలుగుతుంది. సర్కార్ దావఖానకు పోతే మందులు దొరుకుతున్నాయి, సూదులు దొరుకుతున్నాయి, నెలకు 2,000 పెన్షన్ వస్తుంది, 10 కిలోల బియ్యం వచ్చినాక అవ్వ భయపడుతుందా? కోడలి పిల్ల మంచిగా చూసుకుంటలేదు, ఇప్పుడు ఏం పోతావు? అత్త ఈయనే ఉన్నట్టున్నది, అత్తగోడల పంచాయతీకి అమ్మాయింది. నేను మొన్న ఆడికి పోయిన ఏ ఊరికి మునుగోడుకు పోయింది, ఆ మర్రిగూడ అనే ఒక ఊరికి పోయినా, అక్కడ ఉండే సర్పంచ్ మాట్లాడుకుంటూ ఒక మాట అన్నాడు, సార్ ఈ కేసీఆర్ సార్ వచ్చినాక అత్తగూడల పంచాయతీలు బంద్ అయిపోయినాయి సార్ అన్నాడు. ఇదేం దయ కొత్తగా చెప్పినావన్నా? సార్ వెనుకట కోడలి పిల్ల అన్నం పెట్టలేదని అత్త పంచాయతీ పెట్టుడు, మేము సర్పంచ్లం పోయి పంచాయతీ చెప్పలేక దత్తము, నెలకు 4-5 పంచాయతీలు ఉంటుండే ఊరు మీద, ఈ 2,000 పెన్షన్ వచ్చినాక ఈ 10 కిలోల బియ్యం వచ్చినాక అసలు ఊళ్ళో అత్తగూడల పంచాయతీలే లేవు సార్, మంచిగా చూసుకుంటుండ్రు అన్నాడు. ఇలా ఇట్లా ఎన్ని విజయాలు సాధించింది టీఆర్ఎస్ ప్రభుత్వం? ఒకటి కాదు అట్లా చెప్తే, 18 అయిన లోపు ఆడపిల్లల పెళ్లిళ్ళు చేయొద్దని మస్తు మొత్తుకున్నాం, పోలీసు వాళ్ళు వచ్చి అప్పుడప్పుడు పట్టకపోదురు, ఎమ్మెల్యేలు వచ్చి ఇడిపిస్తాం, ఆగిన ఆడపిల్లల పెళ్లిళ్ళు 18 అయిన లోపల చిన్న చిన్న వయసులో పెళ్లి చేసింది, కానీ కళ్యాణ లక్ష్మి వచ్చినాక అన్ని బంద్ అయినాయి. ఎందుకంటే 100,000 రూపాయలు రావాలంటే 18 ఏళ్ళు దాటాలి. కళ్యాణలక్ష్మి పథకం వచ్చింది, బాల్య వివాహాలు బంద్ అయిపోయినాయి. ఇగో ఇది కేసీఆర్ సాధించిన విజయం. ఇది ఎవరికి అర్థమవుతాయి? ఇంత లోతుగా ఆలోచించి కొంతమంది అనుకుంటారు పైసలు ఇచ్చేది కావచ్చని, పైసలు ఇచ్చేడు ఒకటే కాదు, బాల్య వివాహాలు కూడా ఆపగలిగిన పవర్ కళ్యాణ లక్ష్మికి ఉంది, ఆ కళ్యాణ లక్ష్మి వెనుక కేసీఆర్ ఉన్నాడు. ఇలా ఎన్నో అద్భుత విజయాలు. ఇలా మంచినీళ్ళు మా అక్క చెల్లెలకు కూడా ఈ మధ్యలో సరిగా నీళ్ళ కష్టాలు మీకు నేను చెప్పేది ఏముంది, కానీ వెనకట ఎమ్మెల్యే రావాలి మేడారం కంటే ముంగట పోలీస్ బండి అన్న రావాలి, బోరు బండి అన్న రావాలి, లేకపోతే బిందెలు అడ్డముంటాయి, బిందెలు అడ్డముడపోవు. ఇలా బోరు బండి అనే పోలీస్ బండి వచ్చినాక మెల్లగా ఎమ్మెల్యే వేస్తుండే, ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? ఎక్కడ కూడా నీళ్ళ గురించి మాట్లాడిన వాళ్ళు లేరు. ఇలా ఒక్క విషయం కాదు, ఇంకో మాట చెప్పి నేను ముగిస్తా, లేట్ అయితే తక్కువ మాట్లాడతానా ఎక్కువ చెప్తున్నట్టున్నా, బంద్ చేయాలనా? బంద్ చేయమంటారా? చలిపెడుతున్నట్టుందే, ఒక్కటి చెప్పి బంద్ చేస్తా. కానీ మా అక్క చెల్లెలు చాలా మంది ఉన్నారు, ఒకటే మాట చెప్పి బంద్ చేస్తా. ఈ మధ్య మీరు కాన్పుకు పోయినప్పుడు ఊకేం చేస్తున్నట్ట అంటే ఆపరేషన్ చేయమని లొలిపెడుతున్నట్ట, మా ఆశా వర్కర్లు కూడా కొద్ది కనబడుతున్నారు. దయచేసి ఇవాళ నార్మల్ డెలివరీ అయితేనే తల్లికి పుట్టబోయే బిడ్డకు మేలు జరుగుతుంది. మీరు బాగా ఆలోచించండి, ఈ మధ్య ఏమైపోయిందంటే
రూపాయికి 70 పైసలు 80 పైసలు అన్ని ఆపరేషన్లు అవుతున్నాయి, సిజరీన్లు చేస్తూ ఉన్నారు. దానివల్ల నీ బిడ్డకు నష్టం, నీ పుట్టబోయే మనుమడు మనమరాలకు కూడా నష్టం అవుతా ఉంది. దయచేసి డాక్టర్లకు వదిలేయండి, తప్పదనుకుంటే అవసరం అనుకుంటే చేస్తారు, కానీ మీరు ముహూర్తం చూసుకొని పోవుడు. ఏ రేపైతే దశమి పోతుంది, నువ్వు చేస్తావా చేయవా, మరి ప్రైవేట్లో గుమ్మటవా అని బెదిరిస్తురట, వర్జం వస్తుంది అంటురట. ఇవి బంద్ చేయండి దయచేసి, ముహూర్తాలు కాదు చూడాల్సింది, బిడ్డ ఆరోగ్యం, పుట్టబోయే పిల్లల ఆరోగ్యం. ఈ పెద్ద ఆపరేషన్ అయితే అది రక్తస్రావం జరుగుతుంది, ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది, ఎక్కువ రోజులు ఆసుపత్రిలో ఉండాల్సి వస్తుంది, మళ్ళీ 30 35 ఏళ్ళ వయసు వచ్చేసరికి మహిళలకు సంబంధించిన ఇబ్బందులు వచ్చి మళ్ళీ గర్భసంచి తీసేయాలని, మళ్ళీ అదొక ఆపరేషను, ఓ బిందె లావట్టే చేత కాదు, ఓ వ్యవసాయం పనులు చేసుకోవడం చేత కాదు, ఆ తల్లి ఆరోగ్యం దెబ్బతింటున్నది. అంతేకాదు పుట్టిన పిల్లలు మొదటి గంటలో తల్లిపాలు తాగితే అది అమృతంతో సమానం. నార్మల్ డెలివరీ అయిన తల్లి ఏమో తాగిపిస్తుంది, ఆపరేషన్ అయిన తల్లి తాగిపిస్తుందా? మరి మొదటి గంట తల్లిపాలు తాగకపోతే ఆ పిల్లలు చాలా నష్టపోతారు. వాడి జీవితంలో ఎంత చదువుకున్నా, ఎంత ఆస్తి సంపాదించినా, ఎంత పెద్ద అధికారైనా, మళ్ళీ ఆ తల్లిపాలు వాడి జీవితంలో దొరకాయి. మొదటి గంట తల్లిపాలు ఒక టీకాతో సమానం. మొదటి గంటి తల్లిపాలు తాగితే ఆ పిల్లలు రోగ నిరోధక శక్తి సంతరించుకొని చురుకుగా ఉంటారు, ఉత్సాహంగా ఉంటారు. పిల్లలు చనిపోకుండా చిన్న వయసులో అప్పుడే పుట్టిన పిల్లలు మోర్టాలిటీ రేట్ కొంచెం ఎక్కువ ఉంటుంది, కానీ మొదటి గంట తల్లిపాలు తాగితే ఆ పిల్లలు చాలా బలంగా, చురుకుగా, ఎత్తుగా, పొడవుగా, ఉత్సాహంగా పెరుగుతారు. మరి అట్లా మీ పిల్లలు ఉండాలనా వద్దా? అన్ని కరెక్టే అంటారు, మళ్ళీ పెద్ద ఆపరేషన్ చేయమంటారు. దయచేసి మార్పు మహిళల్లోనే రావాలి, మీరే చర్చ పెట్టాలి, మహిళా సంఘాల్లో మాట్లాడాలి, ఆర్పీలు మాట్లాడాలి, వివోఏలు మాట్లాడాలి, మా సీసీలు మాట్లాడాలి, మా గ్రామ సంఘాల్లో చర్చ జరగాలి, మా ఆశా వర్కర్లు మాట్లాడాలి, మా సర్పంచులు కూడా. సీసీ రోడేసుడు మోరిగట్టుడే నా పని అంటారు సర్పంచులు. గ్రామ ప్రజల ఆరోగ్యం కూడా మీ బాధ్యత. మీ గ్రామంలో ప్రెగ్నెంట్ ఉమెన్ ఎందరుంటే అందరిని దగ్గరికి పోయి, రక్తహీనత ఉందా, ఐరన్ ట్యాబ్లెట్లు వేసుకున్నావా, ఎక్సర్సైజ్ చేస్తున్నావా, ప్రభుత్వ దవాఖానకు పోతున్నావా, సిటీ స్కాన్ తీసిండ్రా, సర్కార్ దవాఖానలో సౌలత్ ఉందా లేదా, నార్మల్ డెలివరీ చేయమని గర్భిణీ స్త్రీకి, భర్తకు, తల్లికి, అత్తకు చెప్పే డ్యూటీ కూడా మా సర్పంచ్లది, ఎంపీటీసీలది. మీరేమనుకుంటారంటే మా ఈశ్వర్ అన్న కనబడగానే, అన్న 20 లక్షలు సిసి రోడ్ ఇస్తావే, అన్న ముదిరాజ్ సంఘం బిల్డింగ్ కట్టిస్తావే, అన్న మహిళా సంఘం బిల్డింగ్ కట్టిస్తావే, అరే బిల్డింగ్లు కడతాం, మోరీలు వేస్తాం, రోడ్లు వేస్తాం, లైట్లు వేస్తాం, దానికంటే ముఖ్యమైనది ప్రజల ఆరోగ్యం కాపాడుడు. దీంట్లో కూడా మా సర్పంచులు, ఎంపీటీసీలు చొరవ చూపండి, ప్రజల ప్రేమ పొందండి, ఇది కూడా అభివృద్ధిలో భాగమే అని మీ అందరికీ మనవి చేస్తూ జై తెలంగాణ.